అబ్బా, నషీవ్ అంటే మన నరసింహం సార్దే. ఎన్నడు ఎవరికి దక్కని గౌరవం సార్కు దక్కింది. ఇసొంటి అరుదైన అవకాశాలు ముంగట ముంగట ఇంకే గవర్నర్ కూడా రావేమో. మొన్ననే అమరావతి ఆంధ్ర అసెంబ్లీలో మా ప్రభుత్వం అని పాఠం చదివిండా. ఇవాళ మన అసెంబ్లీలో కూడా సేమ్ అట్లనే మా సర్కార్ అని చెప్పి ఉండే. దేశంలో ఇంకే గవర్నర్ కన్నా రెండు రాష్ట్రాల సర్కార్లు ఉన్నాయి అని ఇంతగానం చెప్పుకునే ఛాన్స్ వస్తుందా? అందుకే నరసింహం సారు నసీబ్ గా లోడ్ అంటున్నాం. మరి ఇలా మన అసెంబ్లీని ఎట్లా శురువు చేసిండో చూద్దాం పారి. పెద్ద సార్లంతా కలిసి గవర్నర్ సార్కి పువ్వుల గుత్తిచ్చి అసెంబ్లీలకు ఎల్కని చెప్పిర్రు. సార్ మీదకొయ్యి అందరికి క్షణార్థులు చెప్పి పాఠం చదువుడు శురువు చేసిండు. ఈ సభలో జరిగే చర్చలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా ఉంటాయని ఆశిస్తున్నాను. కొత్త రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తుంది మొత్తం చెప్పుకొచ్చిండు. సరిపోను కరెంటీ, రైతులకు రుణమాఫీ, ముసలోళ్లకు పింఛన్లు, షెట్లు నాటుడు, షెర్లు తోడు, నల్ల పైపులేసుడు, పిల్లలకు సన్నబియ్యం పువ్వ, కొత్త కంపెనీలు పెట్టుడు, పోలీసులకు కొత్త బండ్లు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, దేవుళ్ల గుళ్ళు పెద్దగా చేసుడు, కుల వృత్తులు ఎట్లా కాపాడుతున్నా చెప్పిండు. ఇక ఇప్పటికే 27,000 మందికి సర్కార్ కొలువులు ఇచ్చినాం, జల్దిగానే ఇంకో 12,000 మందికి ఇస్తామన్నాడు. అట్లనే 20,000 మంది కాంట్రాక్టు, 24,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళను పర్మనెంట్ చేస్తున్నామని చెప్పిండు గవర్నర్ సారు. లచ్చ జాబులు ఇస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామన్నాడు. గవర్నర్ సార్ చదువుతా అంటే ఎమ్మెల్యేలంతా ఇంట్రెస్ట్ గిన్నారు. నడుమిట్లా ప్రతిపక్ష పనులు లొల్లివెట్టినా అంతే ఈ స్పీడ్ తోని చదువుకుంటా పోయిండు. మై గవర్నమెంట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ ఎ 2-pronged స్ట్రాటజీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ ఇల్లిసిట్ డిస్టిలేషన్ ఇన్ ద స్టేట్ అపార్ట్ ఫ్రమ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ ఇల్లిసిట్ లికర్. ఇక ఆఖర్లా బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసి చిక్కటగా కృషి చేయాలని కోరుతున్నాను. చివరిగా అందరికి సుపరిచితమైన వేద శ్లోకంతో ముగిస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్. ఫస్ట్ దినం కాబట్టి ఎవరి పార్టీ కండు వాళ్ళు వాళ్ళు మెడలేసుకొని వచ్చిండ్రు ఎమ్మెల్యేలు. ఇక సోమవారం నాడు పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న బడ్జెట్ లెక్కలు చదువుతాడు. ఈ నెల 27వ తారీఖు దాకా అసెంబ్లీ మీటింగులు నడుస్తాయి.